నేనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నానంటే మీ గోపి తన చిన్నతనం నుంచి కుటుంబం కోసం కష్టపడుతూ తమ్ముణ్ణి చెల్లెల్ని చదివిస్తూ తన వాళ్ళ సుఖ సంతోషాల కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోతున్నాడు అలాగే నా కూతురు అర్చన 12 సంవత్సరాల వయసు నుంచి నా మిగిలిన పిల్లలకు తానే తల్లై కుటుంబం కోసం తనను తాను అంకితం చేసుకొని బతుకుతుంది చిన్నతనం నుంచి కుటుంబం కోసం కష్టపడే మీ గోపి నా కూతురు అర్చనని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరి జీవితాలు బాగుంటాయని నా నమ్మకం అవును నిజమే వాళ్ళిద్దరి జీవితాలు చాలా బాగా నడుస్తాయి కానీ ఈ నిజాన్ని ఎంత కాలం దాచగలరు ఏదో ఒక రోజు ఈ నిజం మీ భార్యకు తెలిస్తే పెళ్లి జరిగాక తప్పకుండా ఆమెకి నిజం తెలుస్తుంది కానీ అప్పుడు తన కూతురు ఓ మంచి మనిషికి భార్యగా చక్కని సంసార జీవితం అనుభవిస్తుందని తెలుసుకుని ఆనందిస్తుంది అప్పుడు నేను దాచిన ఈ నిజం ఆమెకు పెద్ద తప్పుగా అనిపించదు ఆ నమ్మకం నాకుంది మీ అబ్బాయి గోపి మీద మీ మీద మీ కుటుంబం మీద నాకున్న నమ్మకమే ఈ నిజం నా భార్య దగ్గర దాచిపెట్టి ఈ పెళ్లి జరిపించేలా చేస్తుంది మీ నమ్మకం ఒమ్ము కాదు మీ అమ్మాయిని ధైర్యంగా మా ఇంటి కోడలుగా పంపించండి మా గోపి మీ అమ్మాయిని మహాలక్ష్మిలా చూసుకుంటాడు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు అది మనం చూస్తాం మా కుటుంబ విషయాల గురించి నేను ఏనాడూ స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోలేదు ఇప్పుడు మీ మాట విశ్వసించి ఈ నిర్ణయం తీసుకున్నాను మీ మాటలాగే వాళ్ళ జీవితాలు సాఫీగా ఆనందంగా సాగితే అంతకన్నా నాకు కావాల్సింది ఏమీ లేదు దేవుడు గుళ్ళో ఉండి మనం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం ఆ దేవుడు మన ఇద్దరు పిల్లల జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఉంచుతాడు సరే ఇక పెళ్లి పనులు ప్రారంభించాలి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం నిశ్చితార్థం ఒకరోజు పెళ్ళి ఒకరోజు ఎందుకండి ఉదయం పూట నిశ్చితార్థం సాయంత్రం పూట పెళ్లి పెట్టుకుందాం ఏమంటారు సరే అలాగే చేద్దాం ముందు పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టుకుందాం ఆ తరువాత శుభలేఖలు వేయించటం కళ్యాణ మండపం మాట్లాడుకోవటం చేద్దాం వీటన్నిటికన్నా ముందు మన రెండు కుటుంబాలు కలుసుకొని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది ఈ విషయం బాగానే ఉంది అలాగే చేద్దాం నేను వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను ఏంటే అతన్ని అలా ఇరికించావు లేకపోతే జమీందారని నా దగ్గర నాటకాలు వేస్తే నేను ఊరికి వదులుతానా చా ఆ రోజు మీరెవరూ లేరే బ్యాడ్ లక్ ఉన్నట్టుండి 10,000 రూపాయలు అడిగేసరికి అతని ఫేస్ చూడాలి క్లాస్ రూమ్లో 1 బాత్రూమ్ పోజే ఎల్కేజీ స్టూడెంట్లా అయ్యాడు మరి ఎలా మానే చేశాడే అతను పోకిరీలా ఉన్నా కూడా చాలా తెలివైనవాడు చెక్బుక్ లేదని చెప్పి రేపిస్తానని తప్పించుకుపోయాడు అవునా 1 రూపాయి 2 రూపాయల 10,000 రూపాయలు పాసీ ఎలా ఇవ్వగలడే ఇది చాలా టూ మచ్ రేవతి ఏంటి టూ మచ్ నన్ను మోసం చేయడానికి 500 రూపాయలకి ఓ నటుని పట్టాడు 1,000 రూపాయలకి ఓ ఇల్లు పట్టాడు అలాగే 10,000 రూపాయలు ఎలాగోలా పోగు చేస్తాడు పాపం వాసు చాలా తప్పే నువ్వెందుకే అంతలా ఫీల్ అవుతున్నావు నిన్నిమ్మన్నానా ఒకవేళ వాసుకి 10,000 రూపాయలు ఇవ్వడం కుదరకపోతే నువ్వేం చేస్తావే వాడికి ఇవ్వడం కుదరకపోతే ఆశ్రమం వాళ్ళు ఊరికే వదలరు ఎక్కడున్నా వెదికి మరీ పట్టుకుంటారే అతను 10,000 రూపాయలు సంపాదించుకురాకపోతే నా కాళ్ళ మీద పడి నిజం చెప్పి నన్ను క్షమాపణ అడగాలి లేదా ఏదో ఒకటమ్మి అక్కడ 10,000 రూపాయలు ఇచ్చి తీరాలి అందుకే గదా అతను అలా ఇరికించి వదిలాను ఇక పైన నా పేరు కూడా ఎత్తడు ఏమంటారు ఏంటో రేవతి ఇలాంటి వాళ్ళ చౌలు మెలేయడమైతే నీ వల్లే అవుతుంది పని మల్లేశేడురా నువ్వే కదన్నా పెద్ద లిస్టు రాసిచ్చి పంపావు వెళ్ళాడు
గోపే పెద్దనా ఏంటిటొచ్చావ్ ఏదైనా విశేషమా నువ్వు వెళ్ళి చేతులు కడుక్కొనరా ఎందుకు వెళ్ళిరా బాయ్ అది కాదు వెళ్ళు చెప్పేద్నా కూర్చోరా విషయం ఏంటి ముందు కూర్చో చెప్తాను పెద్దనా నేను తినేశాను ఆ నీ గురించి నాకు తెలియదా నువ్వు బయట ఎప్పుడైనా తినావా ఎన్ని రోజులరా తిండి తిప్పలు లేకుండా ఉపాసాలు ఉంటావా అదేం లేదు పెద్దనా నేను తింటూనే ఉన్నాను గోపి నా దగ్గర అబద్ధం చెప్తావా ఈ చేతులతో నిన్ను పెంచానరా నీ గురించి నాకు తెలియదు నీ కోసం భోజనం తెచ్చాను తిను ముందు స్వీట్ తిను ఎందుకు రాలా ఉన్నావు ముందు తిను ఒరే స్వీట్ తినమన్నాను ఎందుకని అడగలేదే నీ వెళ్ళి నిజం చెప్పినా కూడా ఆడపెళ్లివారు మన సంబంధానికి ఒప్పుకున్నారా పెద్దనా ఇప్పుడు నీకు సంతోషమేనా స్వీట్ తిను నోరు తెరు పర్వాలేదు పెద్దనా నోరు తెరవోయ్ పెద్దనా వద్దు తిరు ఒరే గోపి నిజం చెప్పడంలో ఉన్న సంతోషం ఆనందం మరి ఎందులోనూ లేదురా అదే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక ఎప్పుడు నిజం తెలుస్తుందో ఏమవుతుందో అని భయపడుతూ బతకాలి అప్పుడు ప్రతి నిమిషం నరకమేరా నిజం వాళ్ళకి తెలియటం వల్ల నువ్వెంత సంతోషంగా ఉన్నావో చూడు అవును పెద్దనా నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు ఏ నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పడం ఏమిట్రా ఇన్నాళ్ళు నా కారణంగా తిండి తిప్పలు లేకుండా ఉన్నావు ఇప్పుడు సంతోషంలో తినకుండా ఉండకు తిను పో పెద్దనా